కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు. ముందు చెప్పలేదు చెప్పేటే బాగా గురగారు మా గారి మీద ఆయన బిల్లు ఫోటో తీసి ఆయనకి అయిపోయారా విగ్రహాలు రావాలి వస్తున్నారులే ఇంకో కార్యక్రమం ముందు అయిపోతాడు అవి పక్క పోయాయి 60-70 మంది మన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయి ఇప్పటికి 35 సంవత్సరాలు నిండిందమ్మా. ఆమె అంగరక్షకుల చేతిలోనే మరణం వారి యొక్క కాల్పుల ద్వారా చనిపోయడం జరిగింది. ఈ దేశంలో 35 సంవత్సరాల క్రితం చనిపోయిన ఆమె కూడా ఇప్పటికి కూడా ఆమె సేవలు మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఆమె చేసిన ఈ హాస్పిటల్ ఇవ్వకున్న కాలనీలు ఇప్పుడున్న రోడ్లు చాలా అన్నీ కూడా ఆమె హయాంలోనే నిర్మించబడ్డాయి. ఆమె ఈ దేశం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళ అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో గరీబు వాటావు అనే పెద్ద నినాదాన్ని తీసుకొని ఈ దేశంలో ఇల్లు లేని వాడు ఉండకూడదన్న ఉద్దేశంతో అనేక మారుమూల గ్రామాలు తండాలలో కూడా ఇల్లు నిర్మించిన గొప్ప నాయకురాలు అటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆమె సేవలను మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకొని అదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆమె యొక్క వర్ధంతిని మీ ముందు జరుపుకోవడం కాంగ్రెస్ పార్టీ తరపు నాకు ఎంతో సంతోషంగా ఉంది. జోహార్ ఇందిరాగాంధీ, జోహార్ ఇందిరాగాంధీ. అందరికి ఇచ్చేసేయండి సార్.